బిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో ఎన్నో విషయాలపైన సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మనం ఇప్పుడు పోవూరి సాంబశివ శాస్త్రి గారితో శ్రీచక్ర లేఖనంపైన వారు రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే మామూలుగా శ్రీచక్రాన్ని గీచినప్పుడు, శ్రీచక్రాన్ని ఆర్ట్గా మనం చేసినప్పుడు ఎక్కడో ఒక చోట తప్పులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకో సామెత కూడా ఉంది, అంటే తప్పులు లేని శ్రీచక్రం డ్రా చేయడం కూడా చాలా కష్టము అనేసి. అలా ఆ తప్పులు లేని శ్రీచక్రాన్ని ఎలా గీయాలి, ఎలా దాన్ని మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని వారు మనకి స్వయంగా ఈరోజు వివరిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వారి ఇంటికి రావటం జరిగింది. వారి ఇంట్లో మనం వారి డ్రాయింగ్ రూమ్లో ఎలా మనం ఇప్పుడు ఈ యొక్క శ్రీచక్రాన్ని, సంపూర్ణ శ్రీచక్రాన్ని ఎలా డ్రా చేయాలి అనే విషయాన్ని మనం కులంకషంగా తెలుసుకుందాం. ఎందుకు శ్రీచక్రాన్ని డ్రా చేస్తే మాకేంటి ప్రయోజనం అంటే, వారు ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు అందించడం జరిగింది. సృష్టి యొక్క మొత్తం, అంటే ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి కొండ ఉందనుకోండి, ఓ ఫోటో తీస్తే ఆ ఫోటోలో వెంకటేశ్వర స్వామి కొండ మొత్తం అక్కడికి వచ్చినట్లు, ప్రత్యక్షమైనట్లు సృష్టి మొత్తం కూడా అక్కడ ఆకారం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. ఆ శ్రీచక్ర ఆకారాన్ని మనం గీయడం నేర్చుకున్నట్లయితే సృష్టిని మొత్తం మీరు ఒక పేపర్ మీద పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఆ సృష్టి నిర్మాణ క్రమం మొత్తం నవావరణలో ఉంది. కాబట్టి ఆ నవావరణం మన భారతీయ సంస్కృతిలో మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నేటి తరంకి ఆ విషయం తెలియదు. చాలామందికి అసలు శ్రీచక్రం గీయాలా, ఏదో యంత్రాల షాపులో ఏదో దొరుకుతుంది తెచ్చుకుంటున్నారు, కానీ తప్పులు లేని శ్రీచక్రాన్ని ఎలా గీయాలనేది వారి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గణేభ్యో నమః. నారాయణ సమారంభం వ్యాస సంకరం జమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. చాలా విశేషమైనటువంటి స్వీయ యంత్ర లేఖన విధానం గురించి సామాన్య మానవులు కూడా అతి సులువుగా ఎలా శ్రీచక్రం గీయవచ్చు, అది కూడా నూటికి నూరు పాటు తప్పులు లేకుండా గీయగడం అనేటువంటి విధానం మీద చాలా కాలంగా నేను 6 దశాబ్దాల పైన కృషి చేసిన విషయాన్ని మీకు సునాయాసంగా మీరు ఒక కూర్చుంటే గంట సెక్కులో స్వచ్ఛంగా గీయగలరు. నాకు ప్రారంభం చేసినప్పుడు కనీసం 1 రోజు పట్టేది ఒకటి గీయటానికి, అలవాటైన తర్వాత 1 రోజు పట్టేది. అలాంటిది ఇప్పుడు మీరు గంటలో గీసేయగలుగుతున్నాను మొత్తం పర్ఫెక్షన్లో. అలా మీరు కూడా తయారవ్వాలనేటువంటి విధానంతో. ఇంకోటి ఏంటంటే, తప్పు ఉన్న శ్రీచక్రం మీద పూజ చేస్తే ఏ మాత్రం ప్రయోజనం లేదు, అది మనకి దోషాలు ఇస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని ఘంటాపథంగా శృంగేరి భారతీయ స్వామి వారు చెప్తున్నాను. ఆ పట్టుదలతో నేను ఇన్ని దశాబ్దాలైనా కూడా ఏ రకంగా గీసే శ్రీచక్రాన్ని కరెక్ట్గా గీయడానికి వీలవుతుందో అది గీసే విధానాన్ని నిర్మాణం చేశాను. అది మీ అందరికీ కూడా షేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆశీర్వాదంతో ఈ గీసే విధానాన్ని ప్రారంభిస్తున్నాను. శ్రీచక్రం బేస్ స్క్వేర్గా ఉంటుందన్నమాట. తర్వాత దాని మీద ఏది శ్రీచక్ర మేరు అయింది, దాన్ని ఒక కొండలాగా పిరమిడ్ లాగా ఉంటుందన్నమాట. ఈ పిరమిడ్ లాగా ఉండే దానిలో మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ మాట బేస్ స్క్వేర్గా ఉంటుంది. ఆ బేస్ స్క్వేర్గా ఉంటుంది కాబట్టి శ్రీచక్రం గీసేందుకు స్క్వేర్ ఏరియా కావాలి. స్క్వేర్ పేపర్ తీసుకోకలేదు కానీ స్క్వేర్ ఏరియా కావాలి. కాబట్టి ఆ స్క్వేర్ ఏరియా తీసుకున్న తర్వాత ఒక ఫస్ట్ ఇంకో విషయం అండి, గీసే ముందు ఇంకొక విషయం చెప్పాలి. మీకు కావాల్సిన చాలా సింపుల్ టూల్స్, దీన్ని సెట్ స్క్వేర్ అంటారు. 90 డిగ్రీస్ ఇచ్చేందుకోసమని వాడేటువంటి టూల్. ఇదేమో ఒక సర్కిల్ గీసేందుకోసమని కావాల్సిన కంపాస్. ఈ కంపాస్ అంటే జనరల్గా జామెట్రీ బాక్స్లో ఉండే అన్నీ సరిపోతాయి. జామెట్రీ కాకపోతే వాళ్ళకి ఏంటంటే శ్రద్ధ కావాలి. ఇప్పుడు ఈ గీలు గీయాలంటే ఏదైతే పెట్టేది అక్కడ కలిసిందా లేదా చూసుకోకుండా గీసేస్తే పనికిరాదు. ఎంత పర్ఫెక్ట్గా గీయదలుచుకుంటే అంత యాక్యురేట్గా అంత శ్రద్ధతో గీయాలి. శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. భక్తి ఎలాగో ఇంపార్టెంట్. నేను పెద్ద సైజులో మీకు చేసి చూపిస్తున్నాను, మీరు చిన్న సైజులో పేపర్ మీద గీసుకోండి. ఈ పేపర్కి సమంజసంలో నిటాల్ ముందు పేపర్ మీద ఒక నీరు గీత వేసుకుందాం అండి. ఇప్పుడు నీరు గీత మీద ఒక పాయింట్ ఈ పేపర్ మధ్యలో ఒక పాయింట్ పెట్టుకుని అక్కడి నుంచి మనం వృత్తం గీసేందుకోసమని ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడి నుంచి మీకు తోచిన
డిస్టెన్స్ ఇన్ని అంగుళాలు ఉండాలి ఇన్ని సెంటీమీటర్స్ ఉండాలి అనే పద్ధతి లేదు నాకు అంత తాటా చెప్పిన మెథడ్. సో ఇంత తీసుకున్నాను, ఎంత అయినా తీసుకొచ్చు నేను, ఇంత తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ నుంచి నాలుగు సమ దూరాలలో మనం పైన వేసాం అండి, అలాగే కింద కూడా నాలుగు వేస్తున్నాం అన్నమాట. ఈ కేంద్ర బిందువు దిక్కు నుంచి లంబకు అంటే మనం సమాన ఈ బిందువులోకి మనం సమాంతర రేఖ వేస్తాం. సమాంతర రేఖ ఎలా ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. అందుకోసం ఈ స్ట్రేట్ వాళ్ళు ఈ కేంద్ర బిందువు దగ్గర ఈ నిలువురేఖకి ఇది అందించేసి ఇట్లా ఒక గీత గీసుకుంటే ఒక గీత వస్తుంది, ఇది 90 డిగ్రీస్ అయింది అనమాట. ఇక దీనికి ప్యాటర్న్ లెన్స్ వేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు నేను వేసినది బిందువుకి కావాల్సిన రేఖ అండి. ఈ రేఖ మనకు పి యంత్రంలో ఆఖరికి ఉండదు, ఇది ఊరికి ఆధారం కోసం గీస్తున్నది. పైన నాలుగు పాయింట్ల నుంచి సమాంతర రేఖ, ఈ రేఖకి సమాంతర ఒక రేఖ, రెండో రేఖ, మూడో రేఖ, నాలుగు రేఖ, అలాగే కిందకి వేస్తాం. లాస్ట్ టైం మీరు అన్నారు నవగ్రహాలకి 9 రేఖలకు సంబంధం. అమ్మవారి సంఖ్యాపరంగా 9 పూర్ణ సంఖ్య ఉంటారండి. అమ్మవారిని 9 నెంబర్తో గుర్తింపబడుతుంది. అందుకోసం మనం ఓం ప్రథమే ఏం చేసామంటే మనం ఇంతవరకు చేసింది 9 సమాన గీతలు వేసాం చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. వీటి అన్నిటి మధ్య కూడా ఈక్వల్ డిస్టెన్స్. ఇవన్నీ ఈక్వల్ డిస్టెన్స్. మనం కేంద్ర బిందువు పెట్టుకుని పెట్టుకున్నాం, తోచిన దూరంతో మార్క్ వేసుకున్నాం. పైన ఈ బిందువు నుంచి పైకి 4 మార్కులు, అదే డిస్టెన్స్ బిందువు నుంచి కిందకి 4 మార్కులు కలిపేపటికి ఈ మధ్యది గీత కూడా కలిపి ఇప్పుడు 9 గీతలు అయినాయి అనమాట. సో అమ్మవారిని మనం ఈ 9 గీతలతో ప్రారంభం చేస్తున్నాం. మొత్తం గీతానికి మొత్తం ఏదైతే ఇందాక మనం బిందువు తీసుకున్నామో ఆ బిందువు నుంచి ఆ 4 గీతకి పైన 4 గీతకి ఎంత దూరంతో అది వ్యాధారంగా తీసుకుంటున్నాం అండి ఈ సర్కిల్ గీత. ఈ 4 తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ ఒక్కొక్క లైన్ మీద ఒక త్రికోణం ఏర్పడుతుంది, కానీ అన్ని ఇప్పుడు గీసిన అన్ని గీతల మీద ఉండదు, కొత్త గీతలు ఏర్పడి ఆ కొత్త గీతల మీద త్రికోణం వేస్తాయన్నమాట. అయితే ఇప్పటికే గుర్తుకు ఏం చెప్తున్నానంటే దీన్ని ఈ ఆ అని రాసుకుంటున్నాను. ఈ స్టార్టింగ్ ఈ ఉత్సవం యొక్క పరిధిని ఆ అని రాసుకుని దీన్ని మొట్టమొదటి గీతని సూర్యరేఖ అని రాసుకోండి. అంటే నవగ్రహాలు కూడా 9 కాబట్టి ఆ పేరుతో అయితే మనకి ఈజీగా గుర్తుపడడానికి వస్తుంది. ఎప్పుడైనా మనం ఈ సూర్యరేఖతో ఈ పని చేయండి అని అన్నప్పుడు ఈ గీతాన్ని అర్థమవుతుంది అనమాట. అందుకోసం ఈ పేర్లు నవగ్రహాల పేర్లతో ఈ పేర్లు రాసి దీన్ని చంద్రరేఖ. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే గీతలు ఈ రెండు ఉన్నాయి కదండి, వీటికి ఉనికి లేదు, విధిహేతం. కొత్త రేఖలు ఏర్పడతాయి, వాటికి ఆ స్థానాన్ని నిర్ణయం చేసుకోవడంలోనే శ్రీచక్రం యొక్క గీసే దాంట్లో చాకచక్యం అంతా అక్కడే ఉన్నదన్నమాట. 3 రేఖగా కొత్త స్థానం వస్తుంది, దాన్ని అంగారక రేఖ లేదా కుజరేఖ అంటారు. ఈ కుజరేఖ తర్వాత ఇది 7 రేఖనేమో చంద్రరేఖ అంటారు. ఈ దీనిపైన ఒక శుక్రరేఖ అని వస్తుంది. ఈ శుక్రరేఖ ఈ కుజరేఖ ఈ శుక్రరేఖ స్థానాన్ని కనుక కరెక్ట్గా గీయగలిగితే శ్రీచక్రం కరెక్ట్గా గీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది నేర్చుకోవడమే దీనిలో మెయిన్. ఇవన్నీ ఎవరైనా చేస్తారు, ఈ మార్కులు సంబంధంలో అందరూ చేస్తారు. ఈ కుజరేఖ తెలుసుకోవడం, స్థానం తెలుసుకోవడం, శుక్రరేఖ స్థానం తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. దీనికి శని రేఖ అని చెప్తున్నాను, అంటే ఈ బిందు స్థానం కన్నా కింద ఉన్న రేఖ. అది ముందే గీసిన వీటికి స్థానం నిర్ణయం అయిపోయింది అనమాట. అందుకోసం దీన్ని రాహురేఖ అంటున్నాం. ఇది కూడా అసలు ముందు గీయకూడదు, ఎందుకంటే ఇది ఇది స్థానచలనం అయి
పర్ఫెక్ట్ రావు రేఖ ఇంకో స్థానంలో వస్తుంది కానీ గుర్తి రావు రేఖ రాదు దీన్ని కేతు రేఖ ఇది వృత్తం యొక్క పరిరేఖ అంచు కాబట్టి దీన్ని అక్కడ ఆ రాశారు కాబట్టి ఇక్కడ ఆ రాస్తున్నారు సూర్య చంద్ర ఏ రాజు ఇక్కడ బుధ గురు శుక్ర ఇది శని ఇది రాహు ఇది కేతు అంటే తొమ్మిది గ్రహాల పేర్లు వచ్చేసింది శని రేఖ దగ్గరికి మనం వెళ్తున్నాం ఈ శని రేఖని వృత్తానికి రెండు వైపులా కూడా టచ్ చేయంత పొడుగ్గా పూర్తిగా గీత గీసింది ఈ శని రేఖ ఆధారంగా మొట్టమొదటి శివ త్రికోణం ఏర్పడుతుంది శివ త్రికోణం అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్ పై ఉండాలి ఎపెక్స్ పాయింట్ పై ఉన్నది శివ త్రికోణం ఇప్పుడు నేను మొట్టమొదటి శివ త్రికోణం గీస్తున్నాను ఈ ఆస్థానాన్ని వృత్త పరిధి ఆస్థానాన్ని ఈ శని రేఖ వృత్త పరిధి ఈ సమాంతర రేఖ అంచుని కలుపుదాం కలిపి ఒక గీత గీస్తే అలాగే ఇంటి వైపు కూడా గీస్తే మీరు గీస్తున్న కాగితం కూడా రాసుకోండి దీన్ని మొట్టమొదటి అంటే ప్రథమ ఊర్ధముఖ శివ త్రికోణం ఈ ఊర్ధముఖ శివ త్రికోణం అయిన తర్వాత ఎక్కడికి అడ్డంకి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇంకా ఏ గీతలు ఎక్కడికి ఇయ్యాడో అర్థం కాదు అది దాన్ని చేయడానికి ఒక మార్గం ఉందన్నమాట ఇది మెయిన్గా నేర్చుకోవాల్సిన విషయం ఇప్పుడు నేను నా గ్రంథాన్ని గుర్తులు చూసినట్టయితే అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటాయి ఈ సూర్యరేఖ అయితే ఎక్కడైతే వృత్తాన్ని ఖండిస్తుందో రెండు వైపులా అలాగే కేతు రేఖ ఎక్కడైతే వృత్తాన్ని ఖండిస్తుంది రెండు వైపులా ఈ రెండింటిని కలిపి ఉజ్జాయింపు గీత అది తర్వాత ఆ గీత శ్రీచక్రం ఉండదు ఊరికే మీకు గుర్తుగా చెప్తున్నాను ఈ గీత ఎందుకు ఇస్తున్నానండి ఈ గీత ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఇంకా చెప్పాను కదా పూజ స్థానం కరెక్ట్గా వస్తే కానీ శ్రీచక్రం పర్ఫెక్ట్గా రాదని ఆ కృత్య స్థానాన్ని ఎరైవ్ అవ్వడానికి వస్తుంది ప్రాసెస్ అనమాట ఇది ఈ రెండు నిరుగు గీతలు తీసుకోండి అలాగే ఇప్పుడు ఇది ఎలాంటి నిరుగు గీతలు తీసాయి కాబట్టి రెండవ అధోముఖ శక్తి త్రికోణాన్ని ముందు గీస్తున్నాం యాక్చువల్లీ మన ప్రథమ శివ త్రికోణం అయిన తర్వాత అధోముఖ ప్రథమ శివ శక్తి త్రికోణం గీయాలి కానీ గీకలేదు ఎందుకు గీయలేదంటే దాని స్థానం ఏర్పడాలి కాబట్టి ఇప్పుడు ఇది ఏర్పడింది కాబట్టి ఈ రెండో రేఖ మీద అంటే చంద్రరేఖ మీద ఈ నిలువు రేఖ ఎక్కడైతే కట్ చేసిందో ఆ కట్ చేసిన దాన్ని ఈ రేగు రేఖ రాహు కేతు రేఖ మీద వర్టికల్ గీతాలు ఉన్నటువంటి బిందువుని ఈ వీటిని నేను బిందు అని సంబోధిస్తూ ఉంటాను మీరు సూర్య బిందు అంటే ఇది చంద్రబిందు అంటే ఇది అలాగే శని బిందు అంటే ఇది అలా ఉదాహరిస్తున్నారు గమనించండి మీరు కొన్ని లెక్క చెప్పి ఇన్ని భాగాలు ఇన్ని కొత్త తీసుకుని ఇది చెప్పేయండి అనే పద్ధతి నా దగ్గర లేదు ఆటోమేటిక్గా మీకు ఈ గీత వస్తుంది ఆ పాయింట్ని గీసుకుంటే ఈ త్రికోణం అధోముఖ శక్తి త్రికోణం వచ్చేసింది సామాన్యంగా మనకి భారత దశశతాబ్దంలో కీర్వానంద స్వామి వారు చెప్పినటువంటి పని ప్రపంచ సామంత్రం అనేటువంటి గ్రంథంలో సనాతన పద్ధతిలో వాళ్ళు నిర్వహించే ఈ గీతలు నేర్చిన తర్వాత ఇన్ని పాడాలు దీనికి పాడాలు చెప్పారు మనం ఇన్ని పాడాలు ఇది ఇన్ని పాడాలు ఇది ఇన్ని పాడాలు ఇది తెలిపేసి ఏంటని చెప్తున్నాను ఆ తెలిపేసే బాధ కొత్తలు వినే బాధ ఉండదు బాగా ఇప్పుడు రెండు త్రికోణాలు ఏర్పడినాయి కదా అంటే ఏంటి ప్రథమ శివ త్రికోణం ఏర్పడింది రెండవ ప్రథమ శక్తి త్రికోణం రెండవ అధోముఖ శక్తి త్రికోణం ఏర్పడింది ఇప్పుడు నేనన్న కుజరేఖ ఎక్కడ వస్తుందో చూస్తాను ఈ రెండు రోజులు ఉదయం మీద ఖండించుకుంటే చూడండి ఆ స్థానం కుజరేఖ ధర్మం అనమాట అది కూడా ఉత్తమ యొక్క రెండు అంశాలకి పూర్తిగా కలిసేటట్టుగా గీయండి ఇప్పుడు దీన్ని మీరు కుజరేఖ అన్నది రాసుకోండి ఈ కుజరేఖ బిందువుని ఈ ఆ స్థానంతో అంటే వృత్త పరిధి అధోముఖంగా ఉన్నటువంటి వృత్త పరిధితో కలిపి అధోముఖ ప్రథమ శక్తి త్రికోణం అధోముఖ ప్రథమ మామూలు సామాన్య మానవ జీవితంలో మనం అనుభవించే వ్యవహారం చెప్తున్నాను స్త్రీ పురుష సంగమమే ఈ సృష్టి రహస్యానికి మూలం
ఇప్పుడు ఈ భూత త్రికోణం యొక్క సంకేతం ఏంటంటే ఇది శివుడు ఎందుకైనా అంటే భూతముఖంగా ఇది లింగస్థానం అలాగే ఈ త్రికోణం యొక్క అంచు కింద ఉన్నటువంటి కారణం ఏంటంటే ప్రథమం యోని స్థానం అన్నమాట ఇది అమ్మవారి యొక్క యోని స్థానం ఈ రెండు కలుస్తున్నాయి ఇప్పుడు ప్రపంచం ఏర్పడుతుంది మెల్లగా ఇది ఇంపార్టెంట్ ఇది వచ్చేసింది కదండి ఇది వచ్చిన తర్వాత ఈ ద్విచక్రంలో ఇంకొక గీత చాలా ఇంపార్టెంట్ రేఖ మధ్యలో వస్తుంది ఇక్కడ శుక్రరేఖ ఆది ఆ స్థానం ఎక్కడ ఉంది తర్వాత చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయండి మీరు దీనికి గుర్తు పెట్టుకోండి ఏది చంద్రరేఖ మీద మొదటి శివ త్రికోణం కట్ చేసిన దానికి బిందు పెట్టుకోండి సూర్యరేఖ బిందు స్థానాన్ని గుర్తు పెట్టుకోండి తర్వాత ఈ శని రేఖ మీద ఈ అధోముఖ త్రికోణం కట్టిన స్థానాన్ని గుర్తు పెట్టుకోండి ఈ ఈ బిందువుని ఈ బిందువుతో కలుపుతూ రేఖ గీస్తుంది ఓహో కుజరేఖ ఖండించినటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ ఆ స్థానానికి రాహురేఖ దాకా వచ్చాం అంటే ఏమవుతుంది మీరు గమనిస్తారు కదా మళ్ళా శివ త్రికోణం వస్తుంది అంటే రెండో శివ త్రికోణం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందండి ఇక్కడ తేడాలు కనిపిస్తున్నాయి ఈ తేడాలు తేడాలు కావన్నమాట ఎందుకంటే ఈ స్థానం ఈ గీతే లేదు కాబట్టి ఈ స్థానం లేదు ఈ ఈ గీతతో ఏర్పడుతున్న ట్రయాంగిల్ లేదు ఈ గీతే ఉండదు తర్వాత అలాగే ఈ గీత కూడా ఉండదు తీసేస్తామండి దీనికి ఈ త్రిభుణం పూర్తి అవ్వడానికి అసలు ఇక్కడ గీత వేసేసుకోవాలి ఈ రాహురేఖ వేసేసుకోవాలి అంతే మనం ఏం చెప్పిన చోట కానీ కొంత మార్పు వస్తుంది అని చెప్పాను కదా ఎక్కడ మార్పు వస్తుందో అక్కడ వేసుకున్నాం ఆ గీత ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఈ కుజ స్థానం మీద బిందు స్థానం దగ్గర గుర్తురండి ఇది ఇక్కడి నుంచి ఇదేంటి రాహురేఖ ఈ రాహురేఖ బిందు స్థానం మూడవ ఊర్ధ్వముఖ శివ త్రికోణం ఇది కేతురేఖ దాకా అక్కడి నుంచి పొడిగించేసి ఈ స్థానంలో నుంచి వెళ్ళాలి ఇప్పుడు మీకు గమనిస్తున్నారు కదా ఈ మూడు రేఖలు ఒక దగ్గరికి వచ్చినాయి బిందు మారలేదు అలాగే ఇక్కడ కూడా మూడు రేఖలు ఒక దగ్గరికి వచ్చినాయి బిందు మారలేదు ఇటు కూడా ఇటు కూడా అంటే ఈ మర్మ స్థానాలు ఇప్పటికీ ఇవి యాక్యురేట్గా వచ్చేసినాయి మనకి ఇప్పుడు ఇది ఈ రేఖ వరకు సెటిల్ అయిపోయింది ఆ స్థానం అది కరెక్టే ఆ ప్రకారం రాహురేఖ ఈ అధోముఖ శక్తి త్రికోణం రాహురేఖను ఖండించిన స్థానాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా అది కలుగుతున్నాను అనమాట దీని నుంచి కుజ యొక్క బిందు స్థానాన్ని ఇప్పుడు మూడు శివ త్రికోణాలు అయిపోయినాయి ఏ నెక్స్ట్ రాహురేఖ ఎన్ని త్రికోణాలు ఎన్ని భుజాలు అయితే వాడుకున్నాం మనం ఒకటి ఒక భుజం వాడుకున్నాం రెండో భుజం వాడుకున్నాం మూడో భుజం వాడుకున్నాం నాలుగు వాడుకున్నాం ఐదు కూడా వాడుకున్నట్టు ఎందుకంటే కొద్ది స్వల్ప తేడాలు వస్తుంది కాబట్టి ఐదు త్రికోణాలు ఇంకా నాలుగు త్రికోణాలు రావాలి అంటే ఈ చంద్రకి ఈ కుజకి శనికి మధ్య బుధుడు బుధరేఖ స్థానం రావాలి గురురేఖ స్థానం రావాలి శుక్రరేఖ స్థానం రావాలి ఈ శుక్రరేఖ స్థానం ఎలా వస్తుంది అది రాహురేఖ అంచు స్థానంతో కలిసి పెట్టుకోండి స్థానం శుక్రస్థానం అన్నమాట ఇక్కడ కూడా ప్యారలల్ లైన్స్ వేసుకోవాలి కాబట్టి మనకి మళ్ళా మనం సెట్ స్క్వేర్ వాడుకోవాలి ఈ శుక్రస్థానం నేను ఇక్కడ చెప్పాను పొరపాటు అండి అది ఇక్కడ దాకానే రావాలి రెండవ అధోముఖ శక్తి త్రికోణం దాకానే రావాలి ఇది రాకూడదు ఇది చంద్ర బిందు స్థానంతో ఈ బిందువుని కలిపి ఇప్పుడు చెప్పండి మీరు శివుడు కనికరించాడు ఎందుకంటే ఆయన స్థానాలు అన్నీ వచ్చేసాయి నాలుగు త్రికోణాలు వచ్చేసాయి మొదటి శివ త్రికోణం ఇది రెండవ శివ త్రికోణం ఇది మూడవ శివ త్రికోణం ఇది నాలుగవ శివ త్రికోణం శుక్రరేఖ కూడా గీయడం వల్ల నాలుగు శివ త్రికోణాలు గీయటం అయిపోయిందండి రాహురేఖ అన్నాను కదా కొద్దిగా తేడా వస్తుంది చాలా స్వల్పంగా అందుకోసం నేను ఆ స్థానాన్ని మొదలు చెప్పి మనం వెళ్ళలేదు దాని మీద
జంక్షన్ నుంచి గీత కలుపుకుంటే చదివిస్తాను. ఇది చదివిస్తాను నేను ఇప్పటికీ. ఇది మూడు గీతలు వస్తున్నాయి కాబట్టి ఇది మర్మస్థానం. ఇది రెండు గీతలే వస్తున్నాయి కాబట్టి ఇది సంధిస్థానం. ఇది కూడా సంధిస్థానం. ఒక లెక్క ప్రకారం ఇది కూడా సంధిస్థానం మర్మస్థానమే అనమాట. కానీ నేను లెక్కలు చెప్పట్లేదు, నా 18 కూడా చెప్పట్లేదు. ఇది మర్మస్థానం, ఇది మర్మస్థానం, ఇది మర్మస్థానం, ఇది మర్మస్థానం. ఇట్లా ఇప్పటికీ ఇన్ని మర్మస్థానాలు వచ్చినాయి మనకి, సంధిస్థానాలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ చంద్రరేఖ మీద రెండవ శక్తి త్రికోణం కట్ చేసిన పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సైడ్లు దాన్ని శుక్రరేఖ బిందు స్థానంతో కలిపి మొట్టమొదటిలో మనము రెండవ అధోముఖ శక్తి త్రికోణం గీసాం, తర్వాత ప్రథమ శక్తి త్రికోణం గీసాం, ఇప్పుడు మూడవ శక్తి త్రికోణం అనమాట మనం గీస్తున్నది. శుక్రస్థానం నుంచి సూర్యరేఖా స్థానం మీద గీస్తున్నాం. సో ఈ సూర్యస్థానం అనేది మొత్తం ఓం ప్రథమ గీసిన గీత, అది మార్చాల్సిన అవసరం లేదు. అది ఆ స్థానం మీద గీత గీసేస్తే పెట్టాలనేది బెడ్రూమ్తో చెప్పకుండా వచ్చేసింది అనమాట. ఇది ఎంత పెట్టాలో మెజర్మెంట్ చెప్పకుండా వచ్చేసింది. అలాగే ఇది కూడా అలాగే వచ్చింది. ఇది కూడా మెజర్మెంట్ ఇంత ఇంత పెట్టుకోండి చెప్పవలసిన అవసరం లేకుండా వచ్చేసింది. మూడవ అధోముఖ శక్తి త్రికోణం కంప్లీట్ చేసాం కాబట్టి నాలుగో దానికి పెడుతున్నాం. నాలుగో దానికి వెళ్ళేటప్పుడు ముందు ఈ నాలుగవ శివ త్రికోణము ఇప్పుడు మూడవ శక్తి త్రికోణము ఖండించుకునే స్థానాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవ శివ త్రికోణం యొక్క భుజాలకి టచ్ అయ్యేదాకా గీత గీస్తున్నాను. ఇది బుధరేఖ అనమాట. ఇప్పుడు స్థానం నిర్ణయం ఇంట్రొడక్షన్ వచ్చింది కాబట్టి అది బుధరేఖ స్థాన నిర్ణయం అయిపోయింది. సో ఇన్ని ఇక్కడి నుంచి ఇన్ని అంకుల దూరంలో పెట్టండి చెప్పక్కర్లేకుండానే వచ్చేసింది ఆ స్థానం. అలాగే ఇది కూడా ఇంత దూరంలో పెట్టండి ఈ మెజర్మెంట్ తీసుకోండి అని చెప్పక్కర్లేకుండానే ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, నెక్స్ట్ రాహురేఖ యొక్క బిందు స్థానాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ రాహు యొక్క స్థానాన్ని ఇప్పుడు బుధరేఖ ఆంచుల్ని గుర్తుపెట్టుకున్నాం. ఈ బుధరేఖ అంచుల్ని రాహురేఖ గమనిస్తున్నాను. నా స్కేలే ఆటోమేటిక్గా సంధిలో అది మర్మస్థానంలోకి ఇస్తుంది. ఇప్పుడు ఈ బుధరేఖని బుధరేఖని రాహురేఖ యొక్క బిందువుతో కలపడం వల్ల నాలుగవ అధోముఖ శక్తి త్రికోణం ఏర్పడింది. నాలుగున ఒకటి రెండు మూడు నాలుగు ఫైనల్గా ఒకటి ఐదు ఐదుతో శ్రీచక్రం యొక్క గర్భస్థానంలో గర్భవృత్తంలో ఉన్నటువంటి గీసే యాక్యురేట్గా రావాల్సిన శ్రీచక్రం గీయటం పూర్తవుతుంది. ఇప్పుడు ఈ మూడవ శక్తి త్రికోణమును మూడవ శివ త్రికోణం ఈ రెండు ఇక్కడ ఖండించుకుంటున్నాయి చూడండి. ఇది ఈ నాలుగవ శివ త్రికోణం యొక్క భుజాన్ని స్పర్శించే వరకు దూరం దాని దీన్ని ఏమంటారు, ఇది బుధరేఖ, ఇది గురురేఖ కదా, గురురేఖ భుజం ఇంతే అనమాట. సో దీన్ని నేను మెజర్మెంట్ చెప్పక్కర్లేకుండానే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈ స్థానాన్ని ఇప్పుడు శని రేఖ మీద బిందు స్థానంతో ఆ అంచుల్ని కలుపుతాం. గురువుని శని కలుపుతున్నాం. ఇప్పటికి శ్రీ యంత్రం గర్భవృత్తంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి వివరాలు నోటికి పర్ఫెక్ట్గా వచ్చినాయి. దాన్ని మీకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక త్రికోణం తీసుకుందాం. ఈ ఈ ఈ నిలువు లైన్ ఉండదు అనమాట. ఈ నిలువు లైన్ ఉండదు, కొంతమంది గీసుకున్న అడ్డం గీత కూడా ఉండదు. ఈ ఈ గీత పనికిరాని గీత మనం కొద్దిరేఖ స్థానం కొత్తగా తీసుకున్నాం కాబట్టి ఈ రేఖ కూడా ఉండదు. తర్వాత ఈ రాహు స్థానం కొద్దిగా కొంచెం ఒక్క మిల్లీమీటర్ చిన్న తేడాతో ఈ ఇంటర్సెక్షన్ లెక్క అనమాట. ఈ ఇంటర్సెక్షన్లోంచి ఈ గీత వెళ్ళాలి కాబట్టి, అంటే ఇక్కడ మర్మస్థానం ఏర్పడాలి కాబట్టి ఆ మార్పు వస్తుంది అనమాట. అదేవిధంగా తర్వాత దీనిలో మీకు చెక్ పాయింట్స్ ఏంటంటే, ఏ త్రికోణము ఈ మూడు మూలలు ఉన్నాయి కదా, ప్రతి త్రికోణానికి మూడు నాలుగు మూడు ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు. ఈ 14 ఒక సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనమాట, ఒక ఆవరణ అంటారు దాన్ని, చతుర్దశ ఆవరణ అంటారు దాని పేరు. దీనిలో ఏంటి, ఈ ఈ త్రికోణం యొక్క అంచు ఈ త్రికోణాన్ని కట్ చేయకూడదు.
ఆ త్రికోణం వచ్చి ఈ త్రికోణాన్ని కట్ చేయకూడదు. ఏ త్రికోణం అయినా కానీ ఎక్కడ త్రికోణం ఉన్నా దాని అంచులు వచ్చి ఇంకొక త్రికోణాన్ని కట్ చేయకూడదు. కట్ చేస్తే ఏమవుతుంది మీకు, ఇక మర్మస్థానం సరిగ్గా రాకపోతే ఇంట్లో ఒక లైన్ వచ్చి ఇంట్లో ఒక లైన్ వచ్చి ఇంట్లో ఒక లైన్ వస్తుంది. ఇది అనవసరమైనటువంటి ట్రయాంగిల్ పనికొస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ అనవసరమైన ట్రయాంగిల్ వచ్చిందంటే ఆ యంత్రం పూరికి వెతికాడు. ముఖ్యంగా ఈ మర్మస్థానం అది లెక్క అనమాట. అందుకోసమని ఈ స్త్రీ చక్రం గీసే విధానంలో నా క్రమ అంతా ఇది నేర్పించడానికి అది అక్కర్లేదు. ఇది పెన్సిల్ మార్క్ మార్కుల ప్రకారం నాలుగు మార్కులు పైన నాలుగు మార్కుల కింద గీతలు గీశాను కదా, ఆ గీతలు అనమాట. ఇవి ఎందుకోసం దీనికి ఉనికి లేదు, దీనికి ఉనికి లేదు అని చెప్పడం. తర్వాత ఈ ఎక్స్ట్రా గీసిన వాటికి ఉనికి లేదు. ఈ ఎక్స్ట్రా ఈ ట్రయాంగిల్ దాటి ఉన్నవి ఉనికి లేదు అనమాట, అది స్త్రీ చక్రంలోకి రాలేదు. సో ఈ గర్భవృత్తం దాకా ఒక స్టేజ్ ఒక స్త్రీ యంత్రం గీసే విధానం. నెక్స్ట్ ఇక దీనిలోకి చెప్తాను మీకు ఇంకొక గుర్తండి. మీకు ఈ బిందు స్థానం ఉంది కదా, ఇది ఇక్కడ అమ్మవారు శివుడు పార్వతి ఇద్దరు సంగమ స్థానంలో కూర్చునేటువంటి కేంద్ర స్థానం అనమాట. ఇది అమ్మవారి యొక్క సామ్రాజ్యం ఫస్ట్ ట్రయాంగిల్. ఆవిడ ఇక్కడ కూర్చుని మొత్తాన్ని విశ్వాన్ని మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం అనమాట మానవులుగా. అక్కడ నుండి ఆవిడ మనల్ని కాపాడుతుంది, అక్కడ నుంచి మంచి పని చేయిస్తుంది, మనకి మరుపు విని కూడా మాయ కట్టుతుంది అనమాట. మనం నువ్వు జీవుడు రానైనా అని చెప్పి చెప్పిస్తున్నది ఇక్కడ కూర్చొని చెప్తుంది ఆవిడ. మనం ఏం చేయాలి మానవులుగా, మన డ్యూటీ ఏంటంటే కొద్దిగా ఈ ఆధ్యాత్మిక విషయం తెలుసుకుని, హిందూ ధర్మం ప్రకారం మనకి వేదం మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ శ్రీచక్రంని పూజించేటువంటి లలితా సహస్రనామ పారాయణ కానీ ఖడ్గమాల పారాయణ కానీ ఇవి ఎందుకు చేస్తున్నామంటే, ఈ మనం ఈ అధోగతిని పడి 100 సంవత్సరాలు బ్రతుకుతామో 60 సంవత్సరాలు బ్రతుకుతామో 70 సంవత్సరాలు బ్రతుకుతామో చచ్చిపోతాం. అంటే ఈ దేహం మన నాది ఉన్నదని అనుకుంటున్నాం, ఇది ఉండదు. మరి ఇది ఉండదు కాబట్టి దీన్ని మనం మరణం అనుకుంటున్నాను. ఏ జీవుడికి మరణం లేదు. ఈ మనిషిలో నేను అనేటువంటి ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ ఒకటే బ్రతుకుంటుంది. అది ఎల్లవేళలో సర్వవ్యాపకమైన తత్వం అనమాట. ఈ ఇది పూజిస్తూ అమ్మవారిని ఏం పెడుకుంటాం అనమాట అంటే, నువ్వు అమ్మ నువ్వు కిందకి దిగి వచ్చి మమ్మల్ని సృష్టిలో మా జీవులుగా మమ్మల్ని ఏర్పాటు చేసావు, మేము మళ్ళీ నిన్ను చేరుకునేది ఎలా, గర్భవృతం గీయడం పూర్తి చేసామండి. దానివల్ల ఏం జరిగిందంటే అమ్మవారి యొక్క బిందు స్థానం మనం ముందే వృత్తం గీసేటప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. దాని యొక్క యాక్యురసీ తెలుసుకోవాలంటే ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఈ మూలకి, ఇక్కడి నుంచి ఈ మూలకి ఎంత దూరం ఉండాలి, స్వల్ప తేడా ఉండదు కానీ ఈ సెంటర్ స్థానంలో ఉండాలి. అంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఉన్నది, ఈ బిందు ఇక్కడ ఉండకూడదు, ఈ బిందు ఇక్కడికి రాకూడదు, అట్లా వీటికి అటాక్ జరగదు అనుకోండి. ఈ బిందు వీటికి ఇంత వేరియేషన్ ఉండకూడదు, కరెక్ట్గా ఈ మూలకి ఈ మూలకి ఈ మూలకి సమానంలో ఉండేట్టు ఉండాలి. ఈ బిందువు నుంచి మూడు మూలాలు ఏదైతే సమదూరంలో ఉండాలి, అది సమాంతర త్రిభుజం అవుతుంది. ఇప్పుడు శాస్త్రపరంగా అర్థం చేసుకోండి, ఇది ఇది బిందు, ఇది మొట్టమొదటి త్రికోణం కనిపిస్తుంది. ఇది దీన్ని బిందు త్రికోణం, ఇది ఒక ఆవరణ అనమాట, ఇది ఒక ఆవరణ, ఇది ఒక ఆవరణ. తర్వాత 8 త్రికోణాలు కనిపిస్తున్నాయి ఇది చుట్టూ, అష్టదళ త్రికోణం, అష్టదళ అష్టకోణం అంటారు దీన్ని, అష్టకోణం లేకపోతే వసుకోణం అంటారు. ఇది ఒక ఆవరణ. ఇదైన తర్వాత ఈ వసుకోణానికి చుట్టూగా 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఈ 10 ట్రయాంగిల్స్ ఒకటి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనమాట. దీన్ని అంతర్దశాలు ఉంటారు, అంటే 10 త్రికోణాలు ఉండేటువంటి 2 ఉన్నాయి అన్నమాట. అందుకోసం ఇది లోపల ఉంటుంది కాబట్టి అంతర్దశాలు ఉంటారు దీన్ని, ఈ ఈ 10 త్రయాంగిల్స్ని. అలాగే బహిర్దశాలు అంటే దీనికి బయటకు ఉన్నది అనమాట. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, 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 ఇది 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 ఈ ఈ 10 ట్రయాంగిల్స్ని బహిర్దశాలు ఉంటారు, అది ఒక ఆవరణ అనమాట. ఈ బయట ఉండేటువంటి 14 త్రికోణాలని చతుర్దశాలు ఉంటారు. అంటే 4వ ఆవరణ, 5వ ఆవరణ, 6వ ఆవరణ, 7వ ఆవరణ, 8వ ఆవరణ ఏక త్రికోణం, 9వ ఆవరణ అమ్మవారి బిందు అనమాట. ఇంత మటుకు 9 ఆవరణలు ఉండేటువంటి స్త్రీ యంత్రంలో మనం ఇంత మటుకు పూర్తి చేసాం అనమాట. ఇక బయట మనం 3 ఆవరణలు గీయాలి, గీస్తే అప్పుడు స్త్రీ చక్రం పూర్తవుతుంది. గురుగారు ఇప్పుడు మనం దీంట్లో చెప్పారు కదా, ఇది వచ్చేసి డాట్ వచ్చేసి మొదటిది అమ్మవారి బిందుస్థానం, అదొక ఆవరణ ఆవరణ. తర్వాత త్రికోణం, అది 2వ ఆవరణ. అంటే ఇక్కడి నుంచి బయట నుంచి వస్తే అది 8వ ఆవరణ.
బిందు నుంచి కిందకి దిగుతుంటే ఇది వచ్చేసి అష్టకోణం అనేది నెక్స్ట్ది. దాన్ని వసుకోణం అని కూడా అంటారు. వసుకోణం తర్వాత దశకోణం. ఈ దశకోణాన్ని అంతర్దశారం అంటారు. అంతర్దశారం ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉండేది బాహ్యదశారం. అవి కూడా 10 ట్రయాంగిల్స్ అన్నమాట. 10 ట్రయాంగిల్స్. ఆ తర్వాత వచ్చేటటువంటిది 14 భువనాలు సింబల్గా 14 కోణాలు. దాన్ని చతుర్దశారం. ఈ వృత్తం లోపల వివరాలు అయిపోయినాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి అష్టదళ పద్మం. దీనిలో కాస్త సులభమైన తప్పులు చేసినా పూజ అర్హమైన ఇబ్బంది లేదు, కొట్టేసేయలేదు. కానీ ఇందులో ఏమాత్రం దృష్టిమందం తప్పు ఉన్నా కూడా పూజకి అర్హం కాదు. అందుకోసం ఇది నేర్పించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడికి ఈ బయట ఈ మూడు ఆవరణాలు గీసే విధానాన్ని చుట్టూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం గర్భవృత్తంలో డీటెయిల్స్ అన్ని వేసిన తర్వాత ఏం చేయాలంటే అండి, ఈ గర్భవృత్తానికి ఏదైతే పరిధి ఉందో ఈ పరిధిని 30-32 సమభాగాలు చేసుకోవాలి. చాలా ప్రయాస ఇవన్నీ మెజర్మెంట్ తీసుకుంటే ఏ మెజర్మెంట్లు లేకుండా తీసుకోక్కర్లేదని చెప్పి మళ్ళీ మెజర్మెంట్ తీసుకుంటున్నారేంటి అని అక్కర్లేకుండా దానికి ఒక సింపుల్ మెథడ్ చెప్తున్నాను మీకు. ఏంటి ఆ సింపుల్ మెథడ్? ఇక్కడ మొట్టమొదటి సూర్యరేఖ మీద ఫస్ట్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ ఏర్పడుతున్న ఈ నిలువు రేఖ స్థానం నుంచి ఈ రేఖ స్థానం మెజర్మెంట్ కనుక తీసుకుంటే ఇలా డివైడర్లో కనుక మెజర్మెంట్ తీసుకుంటే ఈ ఇక్కడ నుంచి మనం అలా పెట్టుకుంటూ వస్తే కనుక అవి ఆటోమేటిక్గా 32 వస్తాయి. సో ఆ 32 స్థానాల్లోంచి ఈ బిందువులోంచి ప్రతి బిందువులోంచి దీర్ఘకాలం వేయాలి. అంటే ఆ 32 రేఖలు గీయాలి. ఆ గీసిన తర్వాత ఇక ఈ ఉండేటువంటి మూడవ వర్ణ రెండవ వర్ణ మొదటి వర్ణ గీతం జరుగుతుంది. ఇప్పుడు గీసిన తర్వాత మనం 32 గీతలు గీస్తాం. ఇప్పుడు నేను 32 గీతలు గీసి చూపిస్తున్నాను. గీసిన తర్వాత ఇక్కడ ఈ ట్రయాంగిల్ మెయిన్ గర్భవృత్తంలో ఉండేటువంటి ట్రయాంగిల్లో ఆసనం ఏదైతే ఉందో ఈ ఈ దళాలు మనం దళాలుగా 8 దళాలది 16 దళాలది గీయబోతున్నాం. ఆ దళాల యొక్క ముచ్చిక దీనికి సూటిగానే ఉండాలి. ఈ ఈ ట్రయాంగిల్ యొక్క ఊర్ధ త్రికోణం యొక్క మూలకి చూస్తూ ఉండాలన్నమాట. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క త్రికోణాల యొక్క మీరు ఇట్లా చూసుకున్నప్పుడు ఈ త్రికోణం యొక్క పైన తీసుకున్న ఈ యొక్క గీత ఎంబడే ఇది కూడా శివ త్రికోణానికి పైన అదే సూట్లో ఇది ఉండాలి. అంటే ఈ గోపురానికి తగ్గట్టు కానీ ఇవి అష్టదళ పద్మంలో గోపురం కానివ్వండి కూడా ఆ గోపురం ఈక్వల్ ఒకే లైన్ మీద ఉండాలి. ఇక మరి ఆ పద్ధతిలో ఏం చేస్తున్నాం, 32లో మనం 4తో భాగించేసాం అనుకోండి 8 అవుతుంది. 4 ఎందుకు 32 కదా. సో అంటే ఈ నిలువు రేఖకి 2 ఇటు 2 ఇటు తీసుకుంటే ఒక దళం ఏర్పడితే అటువంటి దళాలు కరెక్ట్గా 8 వస్తాయి. ఈ ఈ 8 దళాలని ఇలా ఇటువైపు 2 ఈ వృత్త గర్భవృత్త యొక్క వృత్త పరిధి నుంచి ఈ రేఖ ముందు గీసుకోవాలన్నమాట. ఈ రేఖ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండవలసిన దూరం ఏంటంటే మనం ఇందాక ఈ గర్భవృత్తం గీసేటప్పుడు ఈ బిందు స్థానం నుంచి 4 సమభాగాలు తీసుకున్నాం కదా, ఒక సమభాగం పెంచి ఈ సర్కిల్ వేస్తున్నాం అన్నమాట. అది ఆ సర్కిల్లో అష్టదళం వస్తుంది. ఇప్పుడు ఆ దళం ఆ గీత ఇప్పుడు వేసేసాం అనుకోండి. ఇప్పుడు మీరు ఇందనక ఒక మాట అన్నారు, ఇక్కడ వచ్చేసి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెండింటి డిస్టెన్స్ అది ఈ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్. సో అప్పుడు నేను అదెందుకు 32 ఎందుకు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా 32 రావు, అప్పుడు 16 వస్తాయి కదా. రావు ఇప్పుడు చూడండి, ఇది ఇది ప్రొజెక్ట్ అయితే ఇది 16 అన్నమాట. ఇది 16 ఈ వృత్తం యొక్క పరిధి నుంచి ఉండే దూరం 16 అన్నమాట. ఫటాఫట్ ఇట్లా ఈ కర్వ్ వేసుకోవచ్చు. ఈ కర్వ్ సమానంగా ఉండాలి, అన్ని కలిపి సమానంగా దళాలు కింద కనిపిస్తారు కాబట్టి ఇది కనీసం చూసేందుకు. అది కొద్దిగా తప్పు చేసినా అది తప్పు కిందకి రాదు. అయితే కానీ గీసేందుకు సులువుగా గీసే విధానం చెప్తున్నాను కాబట్టి ఇట్లా ఒక కర్వ్ ఉంది, ఇట్లా ఒక కర్వ్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక గీత ఉంది, ఇక్కడ ఒక గీత ఉంది, ఇక్కడ ఒక గీత ఉంది కదా. నేను కొంత దూరానికి ఒక పెన్సిల్ లైన్ లైట్గా వేసుకోండి. ఇట్లా వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న కరువు వేసుకోండి. ఇట్లా అన్ని చోట్ల ఇట్లా కరువుగా వేసుకుంటూ ముందుకు పోతే ఈ కరువుని ఈ కరువు ఇట్లా కలుపుతుంది అన్నమాట. అంటే అప్పుడు ఇది
ఇదేమవుతుంది సమానంగా అన్ని ఆ ఎనిమిది దళాలు సరిగ్గా వస్తాయి. అలా ఈ అష్టదళ ఇది అష్టదళ వృత్తం అన్నమాట. ఇది ఈ గర్భవృత్తం తర్వాత ఉండేటువంటి వృత్తం అష్టదళ వృత్తం. కొన్ని సాంప్రదాయాల్లో దీన్ని ఒక వృత్తం కింద తీసుకుని ఇక్కడ ఉండేటువంటి ఈ ఈ వృత్తాన్ని వాళ్ళు సంకరి స్వీకరించారు అన్నమాట. అది మనం ఆ పద్ధతిలో లేము. అదే 32 గీతలు ముందే వేసుకున్నాం కదా ఈ వృత్త పద్ధతి తర్వాత మళ్ళా ఈ వృత్త పద్ధతికి ఇంత దూరంతో ఈ వృత్త పరిదేశం అంతే వృత్త పద్ధతితో ఇది ఈ ఈ వృత్తం తీసుకుని ఈ ఈ వ్యాసార్థంతో మళ్ళా సర్కిల్ వేసాం. ఈ సర్కిల్ వేసిన తర్వాత ఈ ఇందులో ఇటు రెండు తీసుకుని ఇవి 4 వల్ల 432 అయినాయి. ఇక్కడ ఇటొకటి ఇటొకటి తీసుకుంటే ఏమవుతుంది 32లో 2తో డివైడ్ చేస్తే 16 అయింది. 16 దళాలు వచ్చేస్తాయి. సో ఇది కూడా అంతే ఇట్లా సరి కరువు ఇట్లా వేసుకోవడం కరువు ఇట్లా వేసుకోవడం ఇట్లా ఈ కరువు ముందే వేసుకుని రావాలి ఇటు మళ్ళీ అర్థమైందా. వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా కలుపుకోవడం చాలా సులువుగా ఆ పదార్థాలు వేయచ్చు. అందులో చూడండి ఎంత యూనిఫామ్ గా కనిపిస్తాయి. ఆ టెక్నిక్ తెలిస్తే ఎంత యూనిఫామ్ గా వస్తాయి పదార్థాలు లెక్కలకు వస్తాయి అన్నమాట. దీని తర్వాత ఇక్కడికి ఆవరణాలు ఎన్ని చెప్పాను నేను మీకు 4 ఆవరణ 5 ఆవరణ 6 7 8 9 ఆరు ఆవరణలు గర్భవృత్తంలో ఉందని చెప్పాను. ఇది 7 ఆవరణ ఇది 8 ఆవరణ ఇప్పుడు ఆఖరి ఆవరణ రాబోతున్నాం. మన సిద్ధాంతం సనాతన ధర్మంలో ఆది శంకరులు వారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఉత్త దీనికి ఉద్ధారక మంత్రం ఒకటిందండి. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త్ర నాగదల షోడశ పత్రయుక్తం. ఇక్కడ దాకా పత్రయుక్తం దాకా షోడ పదార్థాలు వచ్చేసింది. వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ అంటుంది మంత్రం. సో వృత్తత్రయం ఈయన మనం ఈ సంప్రదాయంలో ఆది శంకరులు వారు చెప్పినటువంటి సంప్రదాయంలో ఇది కొందరు ఇప్పుడు గుంటూరులో శృంగేరి విరూపాక్ష పీఠం అనేది ఒక పీఠం ఉంది. అలాగా ఇంకా కొందరు ఉన్నారు వారిని అనుసరించేవారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ మూడు వృత్తాలు ఇక్కడ వేయరు. దీనొక వృత్తం అనుకుంటారు, దీనొక వృత్తం అనుకుంటారు, ఇక్కడ ఒక వృత్తం అనుకుంటారు. అక్కడికి వాళ్ళు మూడు వృత్తాలు గీసినట్టే లెక్క. ఈ మూడు వృత్తాలు గీసిన తర్వాత వీటికి సిగ్నిఫికెన్స్ ఉంది అన్నమాట. మంత్రశాస్త్రంలో సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకోసమే ఈ ఈ షోడశ దళం అయిన తర్వాతనే త్రివృత్తం గీయటం లెక్క. సో ఇప్పుడు ఏం చేసాము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది మనం ఈ బిందువు నుంచి 4 తీసుకోమన్నాం కదా. ఇది 5వతో గీసాం, ఇది 6వతో గీసాం, ఈ 7వ దానిలో సగం తీసుకున్నాం అన్నమాట. 30 తీసుకున్నాం, 7వ దానిలో 30 తీసుకున్నాం. 30 తీసుకుని దాన్ని 3 సమాన దూరాల్లో వృత్తాలు గీసాం. ఇది ఇక్కడ ఇక్కడి నుంచి వ్యాసార్థం పెంచుకుంటూ ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను గీసాం. అయితే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. 3 రేఖలు ఉండాలి కదా, మీరు 4 గీతలు కనిపిస్తున్నాయి ఏంటండి. 4 రేఖలు ఎందుకు అంటున్నానండి, ఇంత పెద్దగా గీస్తున్నాం కాబట్టి. ఈ గీతలు 2 గీతల మధ్య ఉండేటువంటి ఆవరణే గీత కింద లెక్క తీసుకుంటున్నాను. వైట్ని ఆవరణ కింద తీసుకుంటున్నాను. ప్రథమ వృత్తం ఇది, ఇది ద్వితీయ వృత్తం వృత్తం, ఇది తృతీయ వృత్తం. 3 వృత్తాలు 3 గ్యాపులు అన్నమాట. ఇక ఆఖరిగా మొట్టమొదటి ఆవరణ అంటాము మనం. ఆ మొదటి ఆవరణ గీసేందుకు ఏం చేయాలంటే ఈ 3 వృత్తాలకి టచ్ కాకుండా స్క్వేర్ ఇక్కడ రైట్ యాంగిల్స్ ఉండాలి. అంటే ఇట్ల దానిలో ఉండాలి ఇట్లా, అంటే లంబకోణంలో ఉండాలి. ఇవ్వండి ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ వైలెట్ కలర్ ఉంది కదా, ఈ 3 ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఇది స్క్వేర్. సో నేను మొట్టమొదటి ఆ ప్రారంభం చేసేప్పుడు చెప్పాను కదా స్త్రీ యంత్రం అంటే స్త్రీగా ఉంటుంది కాబట్టి మనం స్క్వేర్ పేపర్ తీసుకుందాం అన్నది అందుకనమాట. 5 రేఖలు తీస్తే 4 గ్రిడ్లు కనిపిస్తున్నాయి, 4 స్టెప్స్, 4 గ్రిడ్లు లాగా కనిపిస్తున్నాయి. ఈ గ్రిడ్లకి ఏంటంటే ఈ స్త్రీ యంత్రంలో ఈ దీన్ని భూపురం అనమాట. అంటే మనం మానవులు, నేను మానవుని అనుకునేవాడు ఉన్న స్థానం ఇది. మనం ఇక్కడ ఉంది అమ్మవారి యొక్క మాయాశక్తి వల్ల మనం ఇక్కడ దిగిపోయాం. ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మనం వెనకెళ్ళాలి. సో దాన్ని గీసే విధానం ఏం చెప్పానంటే ఇప్పుడు ఈ 16 దళాలు గీసాం కదండి, ఈ మధ్య దళం వచ్చేసి ఇటు దళం యొక్క ముచ్చిక ఇటు దళం యొక్క ముచ్చికి నిలువు లైన్ వేసుకుంటున్నాం. దానికి ఈ గ్రిడ్కి ఎంత దూరం పెట్టామో అంతే దూరంతో గీతలు వేసుకోమన్నాను. 3 గీతలు ఇట్లా 4 సైజులు సమానంగా వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి నేను చెప్పేసాను అనమాట, ఇందాక నా 5 గీతలు గీసిన దానిలో ఒక గీతకి చెప్పేసి ఇది 3 గ్రిడ్లే కనిపిస్తున్నాయి.
సో ఒక గ్రిడ్ లోపలికి ఉండి ఇది ఇది ఉంటుంది అనమాట. అందుకోసం అప్పుడు అది అదొక గర్భ మన సింహద్వారం లాగా కనిపిస్తుంది అనమాట. అంటే స్త్రీ యంత్రానికి నాలుగు వైపుల నుంచి సింహద్వారాల నుండి కనపడాలి కనపడాలి కాబట్టి దాన్ని ఏం చేయమంటున్నాను అంటే ఇట్లా తీసుకున్న తర్వాత ఓకే ఇది ఇది ఉంచి ఇది లోపలికి వచ్చి ఇది పోతుంది ఇక్కడ మధ్యలో ఈ చక్రాన్ని తగిలి ఈ చక్రానికి ఇది టచ్ కావట్లేదు. ఓకే 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 ఇక్కడ స్టెప్ కనిపిస్తుంది అట్లా స్టెప్ దిగుతూ దిగుతూ అది ఈజీ లేండి స్టెప్స్ అన్ని తర్వాత ఈ అనవసరమైన లైన్స్ అన్ని చెప్పేస్తే ఇట్లా మూడు ఇది ఇంపార్టెంట్ అనమాట. శాస్త్రరీత్యా ఈ భూగర్భంలో కూడా మూడు రేఖలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక దేవతుంది ఇక్కడ ఒక దేవతుంది ఇక్కడ ఒక దేవతుంది అట్లా అని దేవతలు ఉన్నారనమాట. ఆ దేవతల్ని మంత్రంలో మనం కడ్డమాన మంత్రంలో కూడా వస్తుంది అది కొంత వివరణ మంత్రంలో అది తెలుస్తుంది. ఆ దేవతల్ని పూజించుకుంటూ మనం ఒక్కొక్కటి ఈ ఇది పూజించిన తర్వాత ఇది ఇది పూజించిన తర్వాత ఇది ఇది పూజించిన తర్వాత ఇది అట్లా పూజించుకుని పెడతాం అనమాట. ఇవి ఎందుకు పూజిస్తున్నామంటే ఈ పదార్థాలలోనూ ఒక్కొక్క దళంలో ఒక దేవత అధిపతి ఉంది. ఆవిడకి ప్రత్యది దేవత అధిదేవత ప్రత్యది దేవత వారి ప్రత్యది దేవతలు కూడా ఉన్నారు. ఆ ప్రత్యది దేవతల్ని అధిదేవతని ప్రత్యది దేవతని స్మరించుకుంటూ ఆ ఆవరణకి నమస్కారం పెట్టి తర్పణం ఇచ్చి మళ్ళీ ఇంకో ఆవరణకు వస్తాం అనమాట. ఈ ఆవరణలో ఉండే అధిదేవతని ఉదాహరించి ఆవిడ యొక్క ప్రత్యది దేవతల్ని ఉదాహరించి వారిని నమస్కారం పెట్టి ఈ ఎనిమిది దేవతల్ని నమస్కారం చేస్తాం. ఆ తర్వాత ఈ 14 త్రికోణాలు 14 భువనాలు అనమాట. ఈ ఒక్కొక్క భువనానికి ఒక అధిదేవత ఉంది. ఈ అధిదేవత ఆవిడ కూడా మళ్ళీ సామంతరాజు రాజుకి సామంతరాజులు ఉన్నట్టుగా అధిదేవతలు ప్రత్యది దేవతలు ఉంటారు అసిస్టెంట్స్ లాంటి వాళ్ళు వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇది పూజ చేస్తాం. ఇదైన తర్వాత పది అంతర్దశారణం బహిర్దశారణాన్ని పది త్రికోణాల ఉండే దేవతల్ని పూజ చేస్తాం. అలాగే అంతర్దశారణంలో ఉండే పది త్రికోణాల్లో ఉండేటువంటి దేవతల్ని చేస్తాం. అదైన తర్వాత అష్టదేవతలు ఈ అష్ట త్రికోణాలు ఉన్నాడు ఈ అష్టదేవతల్ని పూజ చేస్తాం. అయిన తర్వాత లాస్ట్కి ఈ త్రికోణం దగ్గర ఉండేటువంటి దేవతల్ని స్మరించుకుంటూ ఆ కల్పిత స్థానంలో ఉండేటువంటి అమ్మవారిని శివశక్తియైక్య రూపిణి అయినటువంటి అమ్మవారి ప్రజల యొక్క స్థానం అది. ఈ బిందు స్థానం మీకు కనపడటం కోసం ఇక్కడ కనిపిస్తుంది కానీ ఒరిజినల్గా ఏంటంటే శాస్త్రరీత్యా ఆవిడ దృశ్యమానం అవ్వదు అనమాట. మనలో లోపల నేను అంటున్నది ఎలా కనిపించదు, మన దేహం కనిపిస్తుంది కానీ నేను కనిపించదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఆ నా ఎక్కడుందో తెలియదు మనకి. ఆ నా కనిపించిన తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఎక్కడుంది అనమాట. ఇది ఆత్మస్వరూపం. యాక్చువల్లీ అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఈ స్థానాన్ని అనుకోవాలి. అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఈ దేహం కనిపించకూడదు. కేవలం నేను అనేటువంటి స్మరణ మాత్రమే ఉండాలి, అది అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఈ స్థానంలో మనం అహం బ్రహ్మాస్మిని ఎవరైతే పూజిస్తారో వారు ఈ స్థానంలో పూజిస్తారు అనమాట. ఈ రకంగా మనం ఈ త్రికోణాల్లో మర్మస్థానంలో ఎక్కడ దోషం లేని స్థితిక్రమం పెట్టుకుని నేను చెప్పిన పద్ధతిలో ఆ పుస్తకాలు మంత్రశాస్త్ర పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి మీరు మీకు మంత్రదీక్ష నుంచి గురువుగారు చెప్తారు. ఆ గ్రంథంలో ఉండేటువంటి విషయాన్ని గమనించి ఆ ఏ దేవతని కొందరు దేవతని ఇటు నుంచి ఇటుగా పూజించాల్సి వస్తుంది, కొందరు దేవతని ఇటు నుంచి ఇటుగా పూజించాల్సి వస్తుంది. అదన్నీ సద్గురువు దగ్గర విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకుని దాన్ని మనం ఆల్రెడీ మణిపర్సన్న గారితో శరీరమే శ్రీచక్రం అని చాలా బాగా చెప్పారు. ఆవిడ చాలా అర్థమైనట్టుగా చెప్పారు. అన్ని నవావరణం కింద నుంచి పైకి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ కానీ వినగలిగితే గీయటం ఇలా గీసిన తర్వాత లోపల ఏముంది, ఆ ఎక్కడ ఏ స్థానంలో ఏ శక్తి ఉంది, వాగ్దేవతలు ఎక్కడ ఉన్నారు, 14 భువనాలు ఎక్కడున్నాయి, ఆ భువనాలకు సంబంధించినటువంటి దేవతా శక్తులు ఎట్లా ఉన్నారు అనేది అక్కడ క్లియర్ అవుతుంది. అంటే అక్కడేమో జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ఇక్కడేమో ప్రాక్టికల్ తెలుసుకున్నాం. ఇది ప్రాక్టికల్ యంత్రం ఎలా గీయాలనేది మనం తెలుసుకున్నాం. వైదిక సనాతన వైదిక మంత్రశాస్త్రానికి సంబంధించి ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో దాన్ని ఒక మానవుడు పూజించవలసిన విధానంలో మూడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పారండి. ఒకటి యంత్ర భాగం, తర్వాత అది ఉపాసన తీసుకునేటువంటి మంత్రభాగం, తర్వాత ఎలా చేయాలి, ఏది ఎట్ని చేయాలి, పూజించాలి, ఎట్ని చేయాలి, అది తంత్రభాగం.
యంత్ర మంత్ర తంత్ర సమన్వయంతో చేసేటువంటి పూజ యొక్క పూర్తి పూర్ణ ఫలితం వస్తుంది. అయితే అందరికీ అవసరమా అంటే అందరూ ఈ ఇన్ని గీతలు గీసే కన్నా కూడా అమ్మవారిని మన మనసులు మన అమ్మవారి స్వరూపాన్ని ఒక మానవ దేహంలో ఉండేటువంటి ఆకారంలో అమ్మవారిని పూజించవచ్చు. కానీ ఈ నిరాకార ఆకారంలో ఉండేటువంటి ఈ శ్రీచక్రాన్ని కనుక ఆ అమ్మవారి ఆకారాన్ని ఇందులోకి మార్చుకుని చూస్తే మనం జిజ్ఞాసు చేయవలసినటువంటి పని అనమాట. పూజ వచ్చి వచ్చేటువంటి ఫలితం ఏంటంటే సాకారం నుంచి నిరాకారంలోకి మారాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మనం సాకారంలో ఇందాక చెప్పినట్టుగా సాకారంలో మనం దేహం చూస్తున్నాం, నిరాకారంలో నేననే చూడాలి. ఆ నేననే చూడాలంటే ఒక స్టెప్ అనమాట, మేము వెనక్కి వెళ్తాం అనమాట. ప్రత్యన్ముఖం అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో వేదశాస్త్రంలో, ఒక సాకారమైనటువంటి అమ్మవారి ఆకారం ఏంటంటే మనుషులు బొమ్మల్లో ఉండేటువంటి ఆకారం లాంటి అమ్మవారిని చూసే బదులు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఈ ఆకారంలో చూస్తే ఇదే అమ్మవారి తత్వం, ఇదే మొత్తం ప్రపంచం యొక్క తత్వం, ఇదే మన శరీరంలో ఉండేటువంటి ఆవరణాలు కూడా అనమాట. ఈ 9 ఆవరణాలు మన బాడీతో కూడా లింక్ అయి ఉన్నాయి. ఈ వీటిలో ప్రయోజనం ఏంటంటే ఈ నవావరణాల యొక్క విశేషం మేము మంత్రశాస్త్రం తెలుసుకునే భాగంలో బాగా తెలుసుకోవాలి. ఒక ఆవరణాన్ని పూజ చేస్తే మన శరీరంలో చర్మానికి అధిపతి అనమాట. చర్మ రోగాలు ఉండే వాళ్ళు ఆ ఆవరణని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఈ లోపల ఎముకలు ఉన్నాయి, ఈ ఎముకలకి సంబంధించిన ఒక ఆవరణ ఉంది. ఆ ఆవరణ దేవతల యొక్క పూజని ప్రత్యేకంగా కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఎముక బలాన్ని పుష్టిని అలాగే అంటే సప్త ధాతువులకి మనకి యంత్రంలోనే ఉన్నాయి. మానవ దేహమే ఈ యంత్రం. అన్నం రసం రక్తం మాంసం ఎముక ఎముక మజ్జ ఓజస్సు ఈ సప్త ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి శరీరంలో ఉండే సప్త ధాతువులు శ్రీ యంత్రమే. ఓకే, ఓజో బిందువు వరకు సప్త ధాతువు, ఈ లింక్ ఇక్కడ శ్రీచక్రంలో ఉంది. అలాగే నవరంధ్రాలకి శ్రీచక్రానికి సంబంధం ఉంది. ఇవన్నిటి కనెక్షను ఒక ఆకారంగా యంత్రంగా మాకు గీచి చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ. ఈ శ్రీచక్ర విధానాన్ని నేర్చుకున్న ప్రేక్షకులందరికీ కూడా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వారు ఇచ్చినటువంటి ఈ అవకాశంతో చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని వినియోగిస్తున్న వారు అవుతారు. కాబట్టి మీ అందరికీ కూడా శ్రద్ధతో ఇది నేర్చుకోమని చెప్పి చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడండి, పద్ధతిలో పూజ చేయండి అనేటువంటి విషయాన్ని జగద్గురు ఎవరైతే బోధిస్తారో ఆ విషయాన్ని మనం చెప్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.